Krishna Jilla Harman Junction lo Rashtra Road Development Corporation Chairman Karumuri Subbaraju media samaksham nirvahincharu. TDP Rashtra Mahila Karyadarshi Mulpur Kalyanini Rutamma ane Mahila WhatsApp lo dushinchadanni ayana khandincharu. Ye Rajakeeya Party aina vyaktigata doshamlu cheyabattavaddani ayana annaru. Rashtramlo 151 seatlato gelichina garvam ahankaram leni vyakti CM Jagan ani ayana annaru. Oka vyaktini maro vyakti dushinchadam anedi chala tappannaru. Alanti varipai chattaparamaina charyalu teesukovalani ayana annaru. మా ఊర్లో దీని గురించి చాలా ఎక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. నాకు కనీసం కొన్ని వందల ఫోన్లు వచ్చి ఉంటాయి. వాస్తవానికి ఎవరో ఒక మహిళ ఇంకో మహిళను తిడతా, ఆ తిట్టిన ఆవిడ వచ్చి పార్టీకి అంటించడం మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి కులం లేదు, మతం లేదు, పార్టీ కూడా లేదు. ఎందుకు లేదంటే సంక్షేమ పథకాలు ఇచ్చే విషయంలో పార్టీతో కూడా సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అట్లాగే కులమతాలకి అతీతం ఆయన. ఒక మాట ఇచ్చిన దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వంలో ఆయన అన్న ప్రకారం పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఆయన గురించి నిజంగా మీరు గౌరవించాలనుకుంటే ఆయన చేసే పనుల్ని సమాజంలో తీసుకెళ్తే చాలు. అంతేగాని మీరు తిట్టుకుని ఏదో పార్టీ మీద అభిమానం ఉండి తిట్టినట్టు తిట్ట పబ్లిక్లో తీసుకురావడం తప్పది. ఆవిడ తిడతా ఆవిడ ఈవిడిని తిట్టకూడదు, ఈవిడ ఆవిడనే తిట్టకూడదు. అంతేగాని మీరు తిట్టుకుని పార్టీలకి అంటే ఆవిడ తిట్టడం నేను వినలేదు. ఈవిడ తిట్టింది మాత్రం దారుణాతి దారుణంగా తిట్టారు. ఒక ఆడపిల్లను అలా తిట్టడం అనేది చాలా చాలా దుర్మార్గం. అలా ఎవరు తిట్టినా తప్పే, కానీ అది వైసీపీ పార్టీకి ఏ విధంగానే చెందదు. వ్యక్తిగతంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊర్లో ఎవరు తిడుతున్నారు, ఎవరు ఇచ్చేస్తున్నారో చూడడమే పన. ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక పనులు ఉంటాయి. ఆయన వరకు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆయన అత్యంత సౌమ్యుడు. ఎవరిని ఆయన నిరంతరం భగవంతుని కొలిచే వ్యక్తి. భగవంతుని కొలిచే వ్యక్తి ఒకరిని ద్వేషించడం అనేది ఉండదు. రాజకీయాలుగా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు మాట్లాడవచ్చేమో తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటును కూడా ఒకరిని ద్వేషించే వ్యక్తి కాదు, ద్వేషించమని చెప్పే వ్యక్తి కాదు. ఆయన సమాజంలో తను చేసే మంచి పనులతోనే సమాజానికి దగ్గర అవ్వాలని కోరుకునే వ్యక్తి తప్ప ఎవరినో తిట్టో లేకపోతే ఎవరినో హింస పెట్టో సమాజంలో గుర్తింపు పొందాలనుకునే వ్యక్తి కాదు. 151 సీటు వచ్చినా 51 ఎవరు 151 సీటు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, నాకు ఎంత వచ్చిందనే గర్వం కానీ అహంకారం కానీ ఎక్కడా ఉండవు. సామాన్యుడే పలకరించిన అన్నాన్ని పలకరించే వ్యక్తి ఇలా బూతులు ఎక్కడ తిట్టమని చెప్తారా? మీరేదో చిన్న ఆయన మీరే కొడాల నాని గారి పేరు తీసుకొస్తున్నారు, మధ్య మధ్యలో వంశీ గారి పేరు తీసుకొస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? నాయకుల పేరుని మధ్యలో మళ్ళీ పార్టీ పేరు తీసుకొస్తున్నారు, అది చాలా తప్పు. ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే ఇలా తిట్టుకునే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయడం కాదు కదా. వాళ్ళు వాళ్ళని పక్కాగా వ్యతిరేకించి తీరాలి, లేకపోతే ఇదే పెద్ద సంస్కృతి అవుతుంది సమాజంలో. ఇటువంటి వ్యవహారం ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా తప్పే. మీరు అలాంటి మహిళలపై ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నారా? దానికోసం పోరాడతారా?